ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది. దాని కింద మేము వచ్చినప్పుడు 2014లో 2 లక్షల రూపీస్ వరకే ఉండేది, ఓన్లీ 2 లక్షల రూపాయల వరకు. దాన్ని మేము 5 లక్షలు తీసుకెళ్ళినాం, ఆ తర్వాత 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీ బీమా కింద. ఎందుకంటే దాని ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మేము అనుకున్నన్ని మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా పెట్టగలిగినాం. అవన్నీ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయినాయి. సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతూ ఉంది. కాబట్టి ఇంత మంచి పటిష్టమైనటువంటి ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ ఉండే తరుణంలో వరంగల్లో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం అవుతూ ఉంది. అద్భుతంగా దాదాపు 20 ఫ్లోర్స్ ఇప్పటికే స్లాబ్ కూడా పడిపోయింది. ఇంకో రాబోయే 4-6 మంత్స్లో బ్రహ్మాండంగా అది అందుబాటులోకి రాబోతూ ఉంది. హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా 4 హాస్పిటల్ కట్టుకుంటా ఉన్నాం. అది కాకుండా నిమ్స్ కూడా కట్టుకుంటా ఉన్నాం. రాబోయే 1 ఇయర్లో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సో ఇంత పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ, ఈ ప్రతి జిల్లాకున్న మెడికల్ కాలేజీలో దాదాపు 500 బెడ్స్ లేదా అక్కడ అవసరాలను బట్టి 750 బెడ్స్తోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. కాబట్టి ఒక హెల్త్ సేఫ్టీ నెట్ కూడా రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికోసం సమగ్రంగా పోవాలని, ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అదందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రజలకు ఆరోగ్యం, విద్య ఈ రెండే చాలా కాస్ట్లీ, చాలా వెరీ కాస్ట్లీ. కాబట్టి ఈ బాధ ఎవరు కూడా లేకుండా దీనిలో కూడా జర్నలిస్టులకు కొద్దిగా మన ఉద్యోగస్తులు పెట్టిన లాంటి స్కీమ్ కూడా పెట్టాలని ఆలోచన మాకుంది. కొత్త మీ యాజమాన్యాలతో మాట్లాడి కంట్రిబ్యూషన్ చేసి హాస్పిటల్ కోసం ఇమీడియట్గా అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసే పద్ధతులు, డబ్బులు తర్వాత ప్రభుత్వం ఇస్తుంది. కొద్ది దీనికి ఒక మనం పెట్టింది ఏంటది, ఈహెచ్ఎస్ కింద పెట్టిన ట్రస్ట్ పెట్టినాం. దానికి చీఫ్ సెక్రటరీ గారిని అధ్యక్షులుగా పెట్టినాం. మన ప్రకాశ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కానీ మరొక ఆధ్వర్యంలో కానీ మీతో మాట్లాడి మీకు కూడా ప్రత్యేకించి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ 15 లాక్స్ వరకు ఎటువంటి డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతులు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకురావాలని ఆలోచించినాం. ప్రజలందరికీ కూడా జర్నలిస్టులతో పాటు 50 మందికి ఈ 15 లాక్స్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయం వస్తుంది. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని చెప్పి పార్టీ వాళ్ళు పేరు పెట్టినారు. ఆ రకంగా దాన్ని కూడా చేస్తాం.